నువ్వు ఫ్రెండ్షిప్ అంటున్నావు కాబట్టి చెప్తున్నావు. నాదైతే అట్రాక్షన్, 100% ప్యూర్ అట్రాక్షన్. ఫ్రెండ్షిప్ అయితే ప్రాబ్లం ఏంటి? ఫ్రెండ్షిప్ అనేది మైండ్ లో నుంచి తీసేసి నాతో ఒక్కసారి కాఫీ. ఈ రోజు మీరు ఇక్కడ నుంచోడానికి కారణం మా నాన్నగారు. ఆయన లేని నేను ఏమి చేసేవాడిని కాదు. హీ వాజ్ మై బ్యాక్, లైక్ హీ ఆల్వేస్ హ్యాడ్ మై బ్యాక్ అండ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ హిస్ సపోర్ట్ త్రూ అవుట్ మై లైఫ్. అలాగే మా నాన్నతో పాటు మా అమ్మగారు, నేను చెప్పలేనంత సపోర్ట్ నాకు ఫ్యామిలీలో. ప్రతి అందరికంటే ఎక్కువ మా అమ్మగారు నన్ను సపోర్ట్ చేస్తారు. అలాగే మై బ్రదర్, ఏ రోజు ఇంట్లో నేను చిన్నపిల్లలాగా ఏం చేసినా కానీ హీ ఆల్వేస్ కెప్ట్ ఇట్ ఇన్ హార్ట్లో పెట్టుకున్నాడు, కానీ ఎప్పుడూ బయటకు చూపించలేదు. అలాంటి వాళ్ళు, సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ ఎ ఫ్యామిలీ లైక్ దట్. అలాగే ఈరోజు ది మెయిన్ థింగ్, వీఆర్ హియర్ ఫర్ మై ఫస్ట్ మూవీ లాంచ్. దానికి నేను ఎన్నో రోజుల నుంచి ఆలోచిస్తూ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు, అప్పుడు బెక్క అంకుల్ అండ్ పవన్ వన్ డే మా డాడీ ఫోన్ చేశారు సీరియస్గా, ఒక కథ ఉంది విను అని. నెక్స్ట్ డే మార్నింగ్, సరే అయితే వింటాను నెక్స్ట్ డే అని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళేటప్పటికి బెక్క అంకుల్, పవన్ అక్కడ కూర్చొని నాకు ఈ కథ చెప్పారు. బై ద ఎండ్ ఆఫ్ ద లిజనింగ్ ఆఫ్ ద స్క్రిప్ట్ నేను ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. అంత ఎమోషనల్గా ఇప్పటికీ ఐ హ్యావ్ గూస్ బంప్స్ ఆ కథ వింటే క్లైమాక్స్. సో అంత బాగుంది కాబట్టి ఈ కథకి ఇంకా హెల్ప్ అవుతారు కాబట్టి కార్తిక్ ఘటంలోని గారు కానీ, వివేక్ గారు కానీ, రతన్ గారు కానీ, ఇలాగే ప్రతి ఒక్కళ్ళు నాకు సపోర్ట్ చేసి ఈ సినిమాకి మేము ఉంటాము మీతోటి, ఈ సినిమాకి ప్రతి దానిలో మీకు సపోర్ట్ చేసి హెల్ప్ చేసి వి విల్ బ్రింగ్ అ సూపర్ హిట్ మూవీ టు ద ఆడియన్స్ అని చెప్పి వి కేమ్ అవుట్ దిస్ విత్ దిస్ మూవీ. సో యా, థ్యాంక్ యూ సో మచ్. హే, థ్యాంక్ యూ, ఎప్పటికైనా వచ్చావు. ఏదో ఒకటి ఆర్డర్ చెప్పు. కాఫీ 200 బయట 15 రూపాయలు తాగొచ్చు. ఎల్లా అబ్బా, నాన్సెన్స్, కాఫీ మీద ఇంత నొరగేసేసి 15 రూపాయలు కాఫీని 200 రూపాయలు కమ్మేస్తే తాగేస్తారా? ఎవరిని పూలు చేస్తున్నారు? అయినా లబ్బర్ చెప్పులు 20 రూపాయలు కొనమంటే కొంటావా? కొన్ను. మరి 20 రూపాయలు కాఫీని 200 పెట్టి ఎందుకు తాగడం?